हेलो हाय एवरीवन, दिस इज प्रभाकर रेड्डी, यू आर वाचिंग बीपीआर ट्रेनिंग। वीडियो फोटोशॉप 2021 लो न्यूरल फिल्टर्स मन को ऑप्शन इवी एक्सलेंट अन्नमाट चेप्पुकोवडानिकी मन को आईज फ्लिपिंग एंड हेयर पेट्टुकोवच्चु अंड डायरेक्ट ए थर्ड पार्टी प्लगइन लेकुंडा मन मन स्किन अयिते स्मूथ चेयचन अलांटि ऑप्शन्स इच्चिरु। इंकोटेंटंटे ब्लैक एंड वैट फोटो ओक्क क्लिक तो कलर गा मारिपोतुंदि। इदैते एक्सलेंट अनि नेनु चेप्तानु। इला मनकु चाला उन्नायि, इवन्नी मनमु ई रोज ई वीडियोलो डिस्कस चेद्दाम अन्नमाट। ముందుగా నా ఛానల్ కి కొత్త వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుందన్నమాట। ఈరోజు మనము న్యూరల్ ఫిల్టర్స్ గురించి తెలుసుకుందాము। ఓకే, ఫస్ట్ గో టు ఫిల్టర్స్, ఫిల్టర్స్ అండ్ న్యూరల్ ఫిల్టర్స్ ఇక్కడ ఆప్షన్ ఉంది కదా, క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే రైట్ సైడ్లో లోడ్ అవుతుంది। చూడండి, ఇక్కడ స్కిన్ స్మూతింగ్ అండ్ స్టైల్ ట్రాన్స్ఫర్ ఈ రెండు ఉన్నాయన్నమాట। ఇప్పుడు ఫస్ట్ స్కిన్ స్మూతింగ్ అని ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ ఉంటుందన్నమాట, ఇది దీన్ని ఆన్ చేసుకుందాం। ఆన్ చేసుకుంటే ఇక్కడ మనకు వాల్యూస్ అనేది వస్తాయన్నమాట। చూడండి, ఇక్కడ నేను వాల్యూ అనేది కొంచెం ఆల్రెడీ పెంచినంటి చూసారు, స్కిన్ ఎంత స్మూత్గా అయిందో అని ఇక్కడ క్లిక్ చేయండి, ఫస్ట్ది వస్తుంది మళ్ళీ। ఓకే, ఇలా అన్నమాట మనం మనకు నచ్చినట్టు స్కిన్ ఫిల్టర్ అనేది 2021లో ఫోటోషాప్లో ఇచ్చాడనమాట। మీరు జస్ట్ ఇక్కడ అవుట్పుట్ అనేది న్యూ లేయరా అండ్ కరెంట్ డూప్లికేట్ స్మార్ట్ ఫిల్టర్ ఇలా మీకు నచ్చిన విధంగా సెలెక్ట్ చేసుకోవచ్చు। జస్ట్ ఒక ప్రెస్ చేస్తే సరిపోతుందన్నమాట। ఇచ్చుకోండి, ఇప్పుడు థర్డ్ పార్టీ ఏ ప్లగిన్స్ మనకు అవసరం లేదన్నమాట। దీని ద్వారా మనము స్కిన్ అనేది చాలా స్మూత్గా చేయొచ్చు అన్నమాట। అండ్ నెక్స్ట్ స్టైల్ ట్రాన్స్ఫర్, ఇది డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది। ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద ఇది దీనిపైన క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే ఇదే అన్నమాట మెయిన్ స్మార్ట్ పోర్ట్రైట్ అనేది, దీన్ని ఆన్ చేసుకోండి। ఆన్ చేసుకుంటుంది, ఇక్కడ ఈ బ్లూ డాట్ని క్లిక్ చేయండి। క్లిక్ చేస్తే ఇది ఒకటే మిగిలిపోతుంది। ఇక్కడ చూడండి, హ్యాపీనెస్, సర్ప్రైజ్, యాంగర్, ఫేస్ ఎలర్జీ, ఇంకేది హెయిర్ థిక్నెస్, హెడ్ డైరెక్షన్, లైట్ డైరెక్షన్, ప్లేస్మెంట్ ఇవన్నీ ఉన్నాయన్నమాట। ఇప్పుడు నేను హ్యాపీనెస్ చేస్తున్నా, లెఫ్ట్ సైడ్ తీసుకున్న మైనస్, ఇక్కడ లోడ్ అవుతుంది, వెయిట్ చేయాల్సి ఉంటుంది। చూడండి, బ్లూ కలర్లో మనకు లోడ్ అవుతుంది। అండ్ మీకు ఈ ఫిల్టర్స్ వర్క్ చేయాలంటే మీకు కంపల్సరీగా నెట్ ఉండాలి, గుర్తుంచుకోండి। అండ్ మీకు అడోబ్ ఐడి లాగిన్ అయ్యి ఉండాలన్నమాట। ఈ రెండు ఉంటేనే మీకు ఇది వర్క్ చేస్తాయన్నమాట। చూడండి, ఇక్కడ ఫేస్ ఎక్స్ప్రెషన్ అనేది చేంజ్ అయింది, అవునా? ఇప్పుడు నేను ప్లస్ చేస్తున్నా, చూడండి స్మైల్ వచ్చింది కదా, ఎక్సలెంట్, అసలు ఆసమ్ ఫీచర్స్ అన్నమాట ఇవన్నీ। అండ్ సర్ప్రైజ్ ఇవన్నీ నేను సింపుల్గా చూపిస్తాను, మీరు ట్రై చేయండి। అండ్ మళ్ళీ ప్లస్ పాయింట్, చూడండి ఓ అన్నట్టు, ఆఫ్టర్ బిఫర్ ఓకే, మళ్ళీ యాంగర్, ఇవన్నీ ఎక్సలెంట్ ఫీచర్స్ అనుకో। అండ్ మళ్ళీ ప్లస్, ఇవన్నీ మీరు ట్రై చేయండి। ఇంతకుముందు మనకు ఫేస్ టర్నింగ్ కానీ ఐస్ ఇలా అలా అని
మనకు అడిగేవారు. కానీ ఇప్పుడు ఫోటోషాప్లో పాసిబుల్ అవుతుంది అన్నమాట. ఇది మనకు చాలా యాప్స్ ఉంటాయి. ఓకే, ఏజీ ఒకేజీ నుండి ఒకేజీకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అండ్ గేజీ అంటే ఐస్ టర్నింగ్ అన్నమాట. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ ఇప్పుడు చూడండి, లెఫ్ట్ సైడ్ మాది చూడండి, ఇలా ఉండే ఇలా అయిందన్నమాట. ఓకే, నేను 50+ చేస్తున్నాను. మళ్ళీ మనకు ఇట్ సైడ్ వస్తాయి, అవునా? అండ్ హెయిర్ థిక్నెస్ చాలామందికి ఇక్కడ మనకు అడిగేవాళ్ళు. ఓకే, ఇక్కడ హెయిర్ పెట్టడానికి వస్తుంది అని. ఇప్పుడు అది పాసిబుల్ అవుతుంది చూడండి, హెయిర్ థిక్నెస్ అని ఆన్ చేసుకోండి. అండ్ ప్లే చేయండి. చూడండి, కొంచెం హెయిర్ అయితే మనకు యాడ్ అయింది, అవునా? హెడ్ డైరెక్షన్, ఇంతకుముందు తల కొంచెం వంకరు ఉంటే మనకు ఇలా, ఇంతకుముందు హెడ్ డైరెక్షన్ అడిగేవాళ్ళు కొంచెం వంకరు ఉంటే మనకు స్టూడియోస్లో కొంచెం ఇలా చేయండి అలా చేయండి అని మనకు అడిగేవారు. ఇప్పుడు అది కూడా పాసిబుల్. అండ్ లైట్ డైరెక్షన్ అన్నమాట, మనకు ఎక్కడైతే లైటింగ్ తక్కువ ఉందో అక్కడ అడ్జస్ట్మెంట్ అవుతుంది అన్నమాట. ఇక్కడిది ఇక్కడ తీసుకురావచ్చు అదనమాట. మాస్క్ ప్లేస్మెంట్ ఇలా అన్నమాట, ఇవి ఎక్సలెంట్గా ఉంటాయి. ఇవన్నీ నేను ఆన్ చేస్తున్నాను, ఆఫ్టర్ బిఫోర్ నేను మీకు చూపిస్తాను. ఎన్ని డైరెక్షన్స్ చేంజ్ అవుతాయి చూడండి, ఇవన్నీ నేను అప్లై చేస్తున్నాను. మనం వ్యాలీస్ కూడా పెట్టుకోవచ్చు. అండ్ ఇక్కడ చూడండి, ఆసం అసలు. నేను ఇప్పుడు ఓకే కొడుతున్నా. ఫస్ట్ ఇలా ఉండే పిక్ ఇలా అయిపోయింది అన్నమాట. ఓకే, మనము యూజ్ చేసుకున్నట్టు ఉంటుంది ఫిల్టర్ అనేది. ఓకే, సూపర్గా యూజ్ చేయండి, మంచి ఫిల్టర్ అనొచ్చు. ఇప్పుడు మేకప్, ఇప్పుడు ఇదేంటంటే నేను ఎగ్జాంపుల్ ఇంకో పిక్ తీసుకుంటా, డెస్క్టాప్ స్మూత్నెస్ ఉన్నది ఇది తీసుకుంటా. ఈ చూడండి, ఈ స్కిన్ టోన్ మనకు ఈ ఫేస్లోకి అప్లై చేయాలి. ఎలా చేయాలి అంటే, న్యూరో ఫిల్టర్స్ అండ్ మేకప్ ట్రాన్స్ఫర్, దీన్ని ఆన్ చేసుకోండి. అండ్ సెలెక్ట్ ఇమేజ్, ఇక్కడ ఇమేజ్ యొక్క మనకు నెంబర్ ఉంటుంది అవునా, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఆ ఇమేజ్ అనేది వస్తుంది, ఇక్కడ లోడింగ్ అవుతుంది, వెయిట్ చేయండి. చూసారు కదా, ఈ పిక్లో ఉన్న మేకప్ మొత్తం మనకు ఇక్కడ వచ్చేసింది, అవునా? గుర్తుంచుకోండి, ఇలా కూడా చేసుకోవచ్చు మనము ఒకదాని నుంచి ఒకటి. ఓకే, ప్రెస్ చేయండి. చూడండి, సూపర్ కదా, అసలు ఎక్సలెంట్. మళ్ళీ నెక్స్ట్ ఆప్షన్ చూద్దాం. అండ్ డెప్త్ అవేర్ కొంచెం మనకు డెప్త్ అనేది తీసుకురావచ్చు, వార్మ్ కానీ కలర్స్ లాగా. ఓకే, ఇది కూడా ఒక ఫిల్టర్ లాగానే ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇది ఎక్సలెంట్ ఆప్షన్. ఓకే, నేను బ్లాక్ అండ్ వైట్ ఫోటో తీసుకుంటున్నా. అండ్ ఫిల్టర్స్, న్యూరల్ ఫిల్టర్స్
అండ్ కలరైజ్. కలరైజ్ అంటే మనకు ఒక క్లిక్తో మనకు బ్లాక్ అండ్ వైట్ ఫోటో కలర్లోకి మారిపోతుంది. అసలు మనకు ఎంత వర్క్ పడుతుండే, ముందు వంత మాస్క్ సెలెక్ట్ చేసుకొని మొత్తం పెన్టూల్తో గీసి ఎక్కడ ఏ కలర్ ఇచ్చుకోవాలో మొత్తం అలా సింగిల్ సింగిల్గా ఇచ్చుకునేవాళ్ళం. ఇప్పుడు ఏం చేశారంటే కలరైజ్ ఆన్ అసలు నమ్మలేకపోతున్నాను నేనైతే. ఇదైతే ఎక్సలెంట్ ఫీచర్ చూడండి. మనం ఇక్కడ మళ్ళీ మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు కూడా మీరు ఫిల్టర్ అండ్ కలరైజ్. ఇక్కడ ఇవి అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, ఇవి మార్చుకోండి మీరు, లేక డిఫాల్ట్గా మీకు ఓకే అంటే ఓకే. అండ్ ఓకే ఇలా అన్నమాట. ఇది ఫస్ట్, సెకండ్ లేదంటే మనము ఇదంతా పెన్టూల్ తీసుకొని కట్ చేసుకొని దానికి కలర్ ఇచ్చేవాళ్ళం, అవునా? ఇప్పుడు నెక్స్ట్ ఫిల్టర్ అండ్ సూపర్ జూమ్. ఓకే ఇలా జూమ్ చేసుకొని ఓకే ప్రాసెస్ అనేది ఎక్కువ తీసుకుంటుంది అండ్ ఓకే చేయండి. దీనివల్ల ఉపయోగం ఏంటంటే జూమ్ చేసుకోవచ్చు, షార్ప్నెస్ ఎక్కువ ఉంటుంది. ఇదే అన్నమాట దీని ఫీచర్. అండ్ నెక్స్ట్ జేపీజీ ఇన్ క్వాలిటీ చేస్తానమాట, లో మీడియం హై ఇదంతా అవసరం లేదు. అండ్ ఇక్కడ మనకు ఫ్యూచర్లో మనకు ఇవి ఇస్తారనమాట, ఎంతమంది ఇంట్రెస్ట్ అని కొడితే వాళ్ళు చూసి ఈ టూల్స్ కూడా మనకు ఈ ఫీచర్స్ అన్నీ మనకు తీసుకొస్తారనమాట. ఓకే ఇవన్నమాట న్యూరల్ ఫిల్టర్స్. ఫోటోషాప్ 2021 న్యూరల్ ఫిల్టర్స్ అని మీరు తెలుసుకున్నారు కదా. మీరు మీకు నచ్చితే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు రెస్పాన్స్ అవుతా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.